दिवंगत नेता मुख्यमंत्री डॉक्टर वैएस राजशेखर रेड्डी 12వ वर्धंति సందర్భంగా ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి శాసన సభ్యులు మానుగుంట మహిదర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మానుగుంట మహిదర్ రెడ్డి మాట్లాడుతూ కుల వివక్ష లేకుండా పేద ప్రజలకు అండగా వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదని తెలిపారు. ప్రజల హృదయాల్లో ఇప్పటికీ తరగని ముద్ర వేసిన నాయకులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించుకుంటూ మరి రాబోయే ఎన్ని సంవత్సరాలకైనా కూడా ప్రజల హృదయాల్లో నుంచి చెరిగిపోని నాయకుడుగా తనదంటూ ఒక శైలిని పేద బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసరం పాటుపడిన వ్యక్తిగా ఈ దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల ఫలాలని ఇంటి ముంగటకు అందించిన నాయకుడిగా మరి ఈ కార్యక్రమాల ద్వారా అనేక వేల కుటుంబాలు ఈ రోజు ఉన్నత స్థానానికి ఎదిగే విధంగా ఆయన చేసిన కృషి ప్రధానంగా ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం అనేది ఈ రోజు ప్రతి పేదవాడి కుటుంబాన్ని ఈ సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు దోహదపడ్డ అతి గొప్ప కార్యక్రమం. మరి పేదవాడి గుండె చప్పుడు ఆగిపోకూడదని ఆయన చేపట్టిన కార్యక్రమం ఆరోగ్యశ్రీ కార్యక్రమం. దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం ఉధృతంగా ప్రతి ఒక్కరూ కూడా మొదలు పెట్టవలసిన పరిస్థితిని కల్పించిన మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమాలతో పాటు రైతాంగానికి మేలు చేయాలన్న ఆలోచనతో ఉచిత విద్యుత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆ కార్యక్రమాన్ని నేటి వరకు కూడా ఎన్ని ప్రభుత్వాలు ఎంతమంది నాయకులు పాలినా దాన్ని తప్పకుండా అమలు చేయవలసిన పరిస్థితుల్ని ఈరోజు రైతులకు మేలు చేసే విధంగా దానికి బాటలు వేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. చాలా ఉద్యమాలలోనూ అనేక రకమైన ఆందోళన కార్యక్రమాలలోనూ ప్రజలకు అండదండలుగా నిలబడుతూ ప్రజా సంక్షేమం కోసం అవిరామంగా పోరాటం చేస్తూ ఒక మంచి వృత్తిలో ఉన్నప్పటికీ డాక్టర్గా దానికన్నా మిన్నగా ప్రజలకు సేవ చేసే దాని ద్వారా ఎక్కువ మంది ఉపయోగపడతానన్న భావనతోటి చిరు వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి అనేక రకాలైన ఆటుపోట్లను తట్టుకొని ఎక్కడా కూడా వెన్ను తిరగకుండా వెన్ను చూపకుండా ఆ కార్యక్రమాలకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఆయన్ని ప్రజల హృదయాల్లో